జగనన్న విద్యా కానుక వారోత్సవాలు విజయనగరం జిల్లా గర్వీడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు జగనన్న విద్యా కానుకను ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధిని పిల్లల యొక్క సామర్థ్యాలను తెలియజేశారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు పాఠాలను అవగాహన చేసుకుంటున్నారన్నారు. ఈ పాఠశాల విద్యార్థి కుంచే గౌతమ్ త్రిబులైటీ శ్రీకాకుళంలో చదువుతున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకుని విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉండాలని, ఉన్నత చదువులకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు జగనన్న విద్యా కానుక అందించారన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని, దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారని రైతులకు అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆరు నెలల్లో ప్రతి ఇంటికి జలకళ ద్వారా ఉచిత కుళాయిలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామారావు, ఎండీఓ భాస్కర్ రావు, పంచాయతీ ప్రత్యేకాధికారి రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు బి లీలాకుమారి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కృష్ణం నాయుడు, విశ్వేశ్వరరావు, వాకాడ శ్రీనివాసరావు, పి వెంకటరమణ, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులందరికీ కూడా చెమ్ గారు కానీ వారి తోటి ఉపాధ్యాయులందరికీ కూడా టీచర్స్ పేరు పేరున వారి సిబ్బంది కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఎందు చేత పెట్టుకున్నాం, ఏ కారణం చేత పెట్టుకున్నాం అనే విషయాన్ని మరి నాకన్నా ముందు పెద్దలందరూ కూడా చాలా విషయాలు మీ అందరికి అర్థమయ్యే విధంగా చాలా చెప్పారు. ఒక ప్రభుత్వం అనేది వస్తుంటుంది, ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తారు, ఎన్నికలు అవుతాయి, ఎన్నికల్లో ప్రతి ప్రభుత్వానికి కూడా 5 సంవత్సరాల అవకాశం వస్తుంది. ఆ 5 సంవత్సరాల అవకాశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంటది. గతంలో చాలా ప్రభుత్వాలు మీరు చూశారు, ఈ ప్రభుత్వాన్ని కూడా గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే పెద్ద సత్యబాబు గారు శాసనసభ్యుడిగా మంత్రిగా వారి నాయకత్వంలో ఈ జిల్లా ఈ రకంగా ముందుకెళ్తుందన్న విషయాన్ని మీ అందరికీ కొన్ని మాటల్లో ముందుకు తెలియజేస్తున్నాం. ఆనాడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాదయాత్ర చేస్తూ సుదీర్ఘంగా పాదయాత్రలో అనేక అంశాలు ఆయనమే ఒక విద్యార్థుల అంశమే కాదు, ఒక రైతుల అంశమే కాదు, ఈ రాష్ట్రాన్ని ఒక పురోగతిలో తీసుకురావాలి, ఏ రంగాలను తీసుకుంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ముఖ్యంగా ఆలోచన చేస్తే మొట్టమొదటి అంశాలు రెండు. ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చేస్తే, పూజ్య బాపూజీ గారు చెప్పినట్టు గ్రామ అభివృద్ధి చేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని వారు చెప్పేవారు. అలాగే రైతు బాగుపడితే, రైతు చల్లగా ఉంటే, ఆనందంగా ఉంటే, వ్యవసాయ రైతు బాగా ఆనందంగా వ్యవసాయం చేస్తే ఇంకా మన దేశం అన్ని రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్తారు. ఇక మూడో రంగంలో చూసుకుంటే చదువు, పిల్లలు బాగా చదువుకుంటే చదువే పెద్ద ఆస్తి, చదువుతో పాటు విజ్ఞానం వస్తుంది, విజ్ఞానంతో పాటు మనం అనేక రంగాలుగా ముందుకెళ్లే ఈ ప్రపంచాన్నే శాసించే స్థితికి వెళ్తామని చెప్పి ఆనాడు పెద్దలు చెప్పిన దిశగా చూస్తూ పోతే వైద్యం మన ఆరోగ్య రంగంగా బాగా ఉండాలి. మన ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రకాలైన కార్యక్రమాలు ముందుగా చేస్తాం. ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన, ఇంత విశాలమైన ఈ ప్రపంచంలో, ఈ దేశంలో 100 కోట్లు దాటి జనాభా ఉన్నా, 125 కోట్ల జనాభా ఉన్నా ఈ దేశంలో, మరి విజ్ఞాన పరంగా వైద్యపరంగా మనం బలంగా ఉంటేనే ఇంకా చాలా ముందుకెళ్తామని చెప్పి ఈ రంగాలు ఉన్నాయి. అయితే అన్ని రంగాల్లో వారు ముందుకెళ్లారు, అన్ని రంగాలు కార్యక్రమాలు వెళ్ళారు. మరి ఇవాళ విద్యారంగం వచ్చింది, ఇందాక నా ముందు చాలా మంది చెప్పుకొచ్చారు. ఆయన మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన పాదయాత్రలో చాలా మంది ఏంటంటే పాదయాత్ర దారిలో కలుస్తుండేవారు. ఎవరైనా దారిలో వెళ్తూ పనిచేస్తూ ఎవరైనా ఏదైనా పనిచేస్తూ ఉంటే పొలాలు గట్టుల్లో చాలా సందర్భాల్లో నేను చూసాం. ప్రత్యేకించి ఎవరైనా మహిళలు వాళ్ళ పిల్లల్ని వారు వ్యవసాయ పని చేసుకుంటా ఉంటే ఆ వ్యవసాయ పని చేసుకునే దగ్గరికి వెళ్ళి ఆయన పిలిచి, ఏమమ్మా నువ్వు వ్యవసాయ పని చేసుకుంటున్నావు చాలా బాగుంది, ఎందుకు నీ పిల్లలు కూడా నువ్వు ఈ వయసులో చేస్తున్నావు, పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు కదా, పిల్లలు బాగా చదువుకుంటే నీకు మంచిది కదా అని చెప్తే ఆమె చెప్పే సమాధానం మేము పక్కన ఉండే వాళ్ళని చాలా మంది చెప్పారు. ఏమంటే బాబు నేనేదో ఇవాళ కూలి పనికి వచ్చాను, ఈ కూలి పనితోనే నేను ఆ కార్యక్రమాన్ని నడిపించి నా పిల్లలకి ఏదో
చూపించాలి అంతేగాని నా పిల్లల స్కూల్ పంపించి చదివించే స్తోమత గాని నా పిల్లలకు ఆటో ఎక్కించో లేదా బస్సు ఎక్కించో నడిచే స్తోమత గాని దూరం వెళ్ళి అలాగే పుస్తకాలు గాని వాళ్ళకి ఏమైనా కొనిచ్చే స్తోమత గాని నాకు అవకాశం గాని లేదు బాబు నేను నేను పేద కూలీని అని చెప్పి ఆయన చెప్తే ఆయన ఆలోచించారు ఇలాంటి సందర్భాలు అనేక సందర్భాలు ఆయన దృష్టిలోకి వచ్చాయి ఎన్నో రంగాల్లో ఎవరెవరు ఎవరెవరు సమస్యలు వాళ్ళు చెప్పుకొస్తే ఆయన ఒకటే ఆలోచన చేశారు ఒక మహిళ ఆ ఇల్లు బాగుపడాలి అది అభివృద్ధి చెందాలి అది ఆనందించాలని మన మాటలు చెప్తే కాదు మనం చేతల్లో చూపించాలి చేతల్లో చూపించాలంటే ఆ ఇంట్లో ఉన్న మహిళ ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆ మహిళ ఆర్థికంగా ప్రయోజకురాలు అవ్వాలి ఆర్థికంగా తను నిలబడాలి ఆర్థికంగా తను నిలబడితే తప్పకుండా తన పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను దానికి నేను మార్గం వేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు చేశారు కాబట్టి మీకు జగనన్న అమ్మఒడి ఇచ్చిన దాని తాలూకు అంశం అదే సారాంశం అదే ఏదో మీకు ఆరోగ్య జనంలో ఇచ్చారు చాలా మంది ఏదో ఖర్చు పెట్టుకోమని ఇచ్చారనే ఉద్దేశం చాలా తప్పు మీకు ఆర్థికంగా ఆ రోజు నీ పిల్లలు చదువుకోవాలి నీ పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లోనా లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనా నీ పక్కింటి వాళ్ళు వెళ్తే నీ పిల్లలు కూడా అలా వెళ్ళి చదువుకోవాలి అది మంచి విజ్ఞానం ఉండదు అని ఆలోచన చేస్తుంటే వాళ్ళు పిల్లలు మన హెడ్మాస్టర్ గాని లేకపోతే మేడం గారు కానీ మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది ఎందుకు వేస్తుందంటే తల్లిదండ్రుల్ని దైవంతో భావిస్తాం తర్వాత ఎవరు చేస్తాం ఆచార్య దేవోభావం చెప్తారు మళ్ళీ ఉపాధ్యాయుల్ని మనం మళ్ళీ ఆ రూపంలో చూస్తాం కాబట్టి ఇవాళ మూడో అంశంగా